పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మలిచిందని మండిపడ్డారు. దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆయన అన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోదండరాం కోరారు. దాని ప్రాధాన్యత చాలా ఉంది. ప్రజలందరికీ మేము కోరేది ఏంటంటే ఈ ప్రాధాన్యతను గుర్తించి అందరూ ఓటు వేయాలి. ఈసారి ఓటు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నా. కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని అందరిని కోరుతా ఉన్నా. మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. 10 సంవత్సరాలుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి బీజేపీ పాలన చాలా సమస్యలను తీసుకొచ్చింది. ఇది వరకెన్నడూ భారతదేశంలో లేనటువంటి రీతిలో ఇక్కడ ఇవాళ తీవ్రమైన ఆర్థిక